హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవితా టాక్స్. ఈ వీడియోలో మనం ఒక మంచి స్వీట్ రెసిపీ, స్వీట్ అండ్ స్నాక్ అని కూడా అనుకోవచ్చు దీన్ని. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అదే శంకర్పాలి అండి. దీన్నే కొందరు శక్కరపాలి అని కూడా అంటారు, కొందరు శంకర్పాలి అంటారు. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అవసరం అండ్ తొందరగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. సో దీనికి జస్ట్ ఒక 5 ఇంగ్రీడియంట్స్తో మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మైదాపిండి అండి. ఇక్కడ నేను ఒక 1/2 కప్ మైదా పిండిని తీసుకుంటున్నాను, ఆల్ పర్పస్ ఫ్లవర్. మీరు ఒకవేళ మైదాపిండి ప్లేస్లో కావాలంటే గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. మైదాపిండి హెల్త్కి మంచిది కాదని అనుకుంటాం కదా, సో అలాంటి వాళ్ళు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, దీన్ని మనము వేడి చేసి వాడుకుంటాము. తర్వాత 1 కప్పు పాలు తీసుకున్నాను నేను. ఇక్కడ మనము పాల క్వాంటిటీ అనేది పిండిని కలుపుకునేటప్పుడు పాలతో కలుపుకుంటాం కాబట్టి మనకు పిండి కలుపుకునేటప్పుడే అర్థమవుతుంది ఎన్ని పాలు పడతాయని చెప్పేసి. నేను ఇక్కడైతే అప్రాక్సిమేట్గా 1 కప్ పాలు తీసుకున్నాను. ఇంకా 1/4 కప్పు షుగర్ తీసుకున్నాను నేను ఇక్కడ. మీరు ఒకవేళ షుగర్ ఎక్కువ తినేటట్లయితే, స్వీట్ ఎక్కువ ఇష్టము అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువగానే షుగర్ని యాడ్ చేసుకోండి. నేను కొంచెం తక్కువగానే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ పౌడర్, యాలకులని కొంచెం షుగర్ వేసి ఇలా మిక్సీ జార్లో పొడి పొడిగా చేసుకున్నానండి. మనం ఇలాచీ డైరెక్ట్గా వేస్తే పొడి కాదు కదా, అందుకని కొంచెం షుగర్ని యాడ్ చేసి ఇలా పొడి పొడిగా చేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్, 1 చిటికెడు ఉప్పు సరిపోతుందండి. పిండి కలిపేటప్పుడు మనం వాడతాము, ఏ స్వీట్లో అయినా కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది వేరేలాగా ఉంటుంది, ఐ మీన్ బాగుంటుంది. సో ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనము ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో ఈ మైదా పిండిని యాడ్ చేసుకోవాలండి. ఈ మైదా పిండిలోనే మనము ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 చిటికెడంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 చిటికెడంత ఉప్పుని యాడ్ చేసుకొని ఇది కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. తర్వాత మనము 1 స్టవ్ ఆన్ చేసి 1 బౌల్ని పెట్టుకొని అందులో పాలని వేడి చేసుకోవాలి, పాలను మరిగించుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పాలను తీసుకున్నాను కదా, ఈ కప్పు పాలలో 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ని యాడ్ చేసుకొని ఈ పాలని బాగా వేడి చేసుకోవాలండి. పాలని కొంచెం మరిగించుకోవాలి. ఈ పాలతోనే మనము ఈ మైదా పిండిని పిండిలాగా ప్రిపేర్ చేసుకుంటామన్నమాట. సో పాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనము మైదాపిండి, ఇలాచీ పౌడర్, ఇంకా సాల్ట్ వేసిన పిండి ఉంది కదా, అందులోనే మనము నెయ్యిని కూడా వేడి చేసుకోవాలండి. మనం ఇందాక తీసుకున్నాం కదా 2 స్పూన్ల నెయ్యి, దాన్ని కూడా వేడి చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో మనము నెయ్యిని ఇంకా పాలను యాడ్ చేసుకొని మనము మామూలుగా చపాతి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలన్నమాట. మనము నెయ్యిని యాడ్ చేయడం వల్ల మనం చేసుకునే శంకరపాలీలు అనేవి క్రిస్పీగా వస్తాయి, లోపల సాఫ్ట్గా బయటికి క్రిస్పీగా చాలా ఎమ్మీగా వస్తాయండి. అందుకని మనం ఇక్కడ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాము. నెయ్యి ఇంకా పాలు యాడ్ చేసిన తర్వాత వేడిగా ఉంటాయి కదా, కాబట్టి మనము 1 స్పూన్తో కానీ లేదా కొంచెం చల్లారిన తర్వాత చేతితో కానీ మనము పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మనము పిండిని కలుపుకుందాం. చూడండి, ఇలా పిండిని కలుపుకునేటప్పుడు ఒకేసారి పాలను యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా మనము పాలని యాడ్ చేసుకుంటూ మనము దీన్ని పిండిని కలుపుకోవాలి. సేమ్ మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే ఈ పిండిని మనము కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మన పిండి రెడీ అయిపోయింది. ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకున్న తర్వాత దాదాపు 1 అవర్ పాటు దీన్ని రెస్ట్లో ఉంచాలండి. 1 అవర్ పాటు రెస్ట్లో ఉంచితేనే మనకు శంకరపాలీలు అనేవి బాగా వస్తాయి. చూడండి, ఇక్కడ నాకు కొన్ని పాలు మిగిలాయి. సో మనము పిండిని కలుపుకునేటప్పుడు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకున్నట్లయితే మనకి ఎన్ని పాలు అనేవి పడతాయనేది తెలుస్తుంది. బాగా పాలు యాడ్ చేస్తే మళ్ళీ పిండి అనేది బాగా వదులుగా తయారవుతుంది. అందుకని ఇలా గట్టిగానే పిండిని కలుపుకొని 1 అవర్ రెస్ట్లో ఉంచిన తర్వాత మళ్ళీ మనకు పిండిని చూస్తే ఇలా ఉంటుందండి, సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ పిండి కనుక మరీ గట్టిగా అనిపించినట్లయితే దీనిలో ఇంకా కొన్ని పాలను యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు, లేదు అంటే మనం దీన్ని ఇలాగే వాడుకోవచ్చు.
ఇక్కడ మన పిండి సాఫ్ట్గానే ఉంది కాబట్టి దీనికి మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనము పెద్ద పెద్ద ముద్దల్లాగా బాల్స్ లాగా రెడీ చేసుకోవాలండి. ఇక్కడ నేను క్వాంటిటీ మీకు కొద్దిగానే చూపిస్తున్నాను, మీరు కావాలంటే ఎక్కువగా కూడా క్వాంటిటీని చేసుకోవచ్చు. అండ్ ఇవి చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి. సో వీటిని మనము తయారు చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే పిల్లలకి అవసరమైనప్పుడల్లా స్నాక్స్ రూపంలో ఇవ్వచ్చు, మనం కూడా తినొచ్చు. అండ్ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి, పాడవుతాయనే భయం ఏం లేదండి. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనము చపాతీ చేసుకునే దానిపైన రోలింగ్ పిన్ పైన ఇలా పెట్టుకొని మనము లావుగానే చేసుకోవాలండి వీటిని. చూడండి, ఇక్కడ థిక్గా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక చాక్తోని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు, బట్ బేసిక్గా శంకరపాళీలు అనేటివి ఇదే షేప్లో ఉంటాయి కాబట్టి నేను ఇదే షేప్లో చేస్తున్నాను. ఇలా ఈవెన్గా కట్ చేసుకోవాలండి, అన్నిటినీ ఈవెన్గా కట్ చేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసుకుంటే బాగుంటుంది. మరి పెద్దవిగా చేసుకుంటే లోపల ఉడకపోవడం అదంతా జరుగుతుంది కాబట్టి మనము బాగా సన్నగా కాకుండా, బాగా లావుగా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ మందం ఉండేటట్టుగా చూసుకొని వీటన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ అవసరమైతే పక్కకున్న ఎడ్జెస్ని కట్ చేసి వాటిని తీసేయొచ్చండి, ఎందుకంటే అవి కరెక్ట్ షేప్లో లేవు కాబట్టి మనం ఎడ్జెస్ని కట్ చేసి మళ్ళీ తర్వాత పిండిలో కలుపుకొని వాడుకోవచ్చు. ఇలా పక్కనున్న ఎడ్జెస్ని తీసేసి మనము మళ్ళీ పిండిలో కలుపుకోవచ్చండి. చూడండి, ఇక్కడ అన్నిటినీ కూడా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేశాను కదా, వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నిటినీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో వేసుకొని తర్వాత అన్నీ ఒకేసారి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ సైజు ఇవి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉన్నాయి కదా, వీటిని ఫ్రై చేసిన తర్వాత ఇవి ఒక 1 ఇంచ్ వరకు కూడా మనకి ఉబ్బుతాయన్నమాట. చూడండి, ఇక్కడ అన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాను. మనము నెయ్యిని యాడ్ చేసాం కాబట్టి లోపలంతా కూడా సాఫ్ట్గా, మనం మైదా పిండిని వాడుతున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. బయటికి మాత్రం క్రిస్పీగా, లోపల మాత్రం సాఫ్ట్గా ఉంటాయి. దాదాపు మనం బిస్కెట్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలి. అన్నిటినీ కలిపి ఒకేసారి వేసుకోకూడదండి, అన్నీ అంటుకుపోతాయి కాబట్టి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా అందులోని యాడ్ చేసుకోవాలి. ఇవి వేగడానికి ఒక 3 నుండి 4 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఇలా వీటన్నిటిని ఒకసారి యాడ్ చేసుకొని ఒక 3-4 మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి. వీటిని టర్న్ చేయాల్సిన అవసరం లేదండి, అవి ఉండడమే చిన్నగా ఉన్నాయి కాబట్టి తొందరగానే వేగిపోతాయి. సో ఇలా అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి బయటికి, లేదంటే మళ్ళీ మాడిపోతాయి కదా, అందుకని ఇలా తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం చేసిన వాటికి ఇవి కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. సో లోపల కూడా బాగా వేగిపోయాయి. ఇలా ఇవన్నీ తీసుకొని మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, మన ఎమ్మి శంకరపాళి రెడీ అయిపోయాయండి. చాలా క్రిస్పీగా, చాలా సాఫ్ట్గా, చాలా యమ్మీగా ఉంటాయి. మనము చక్కెరని కూడా యాడ్ చేసాం కాబట్టి బాగా స్వీట్గా సూపర్గా ఉంటాయండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.